లాక్డౌన్ కారణంగా కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని రామిరెడ్డి పల్లెదారిలో ఉన్న అన్ని ఇళ్లకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉచితంగా ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని కోరారు. అదృష్టవశాత్తు మన జమ్మలమడుగులో ఒక్క కేసు కూడా నమోదు కాలేదన్నారు. రాష్ట్రం కోసం మున్సిపల్ పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు నిరంతరం కృషి చేస్తున్నారు. ఫ్రూట్స్ కూరగాయల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, ప్రజలు ఎక్కువగా ఫ్రూట్స్ తినండి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, చంద్రమౌళి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జమ్మలమడుగు ప్రజలందరూ కూడా లాక్డౌన్ లో ఉన్నారు. బాగా ఎండాకాలం, బాగా ఎండలు కూడా ముదిరినాయి. దాంతోపాటు ఈ వైరస్ ప్రభావం కూడా ఇప్పటి వరకు మనకైతే కొంచెం అదృష్టం శాతం ఒక కేసు కూడా రికార్డు కాకుండా మనకు మున్సిపాలిటీ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, వైఎస్ఆర్ కార్యకర్త కానీ ప్రతి ఒక్కరూ నిరంతరం కష్టపడుతున్నారు. మనకు వైరస్ రాకోకుండా మన ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికుండా, అలాగే ఈ ముందు మేడ్ ఇన్ చైనా అనేది వద్దు అనుకుంటున్నాము. దాని భాగంగానే ఈరోజు సీని పనులు మీకు అందరికీ తెలుసు. ఈ ముందు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది అదే, నేను ఎట్ట మేడ్ ఇన్ జమ్మలమడుగు, మన జమ్మలమడుగులో పండిన పంటను ఎలా కొనుగోలు చేసి దీన్ని ప్రజలకు పంచిస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతంలో పండిన ఏ కూరగాయలు కానీ పండ్లు కానీ ఆ ప్రాంతంలో పండినట్టు తీసుకుపోయి పంచి సాయం చేయండి. రైతులు కూడా ఉపయోగపడతారు. అందులో బత్తాయి మీకు అందరికీ తెలుసు ఈ సీజన్లో, అదేకాకుండా ఎండాకాలం కూడా సిట్నెస్ ఉంటుంది దాంట్లో, ప్లస్ డిహైడ్రేషన్ కాకోకుండా లేదా వేరే ఏ జబ్బులు రాకోకుండా మంచిది విటమిన్ సి ఉంటుంది దాంట్లో. సో ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సాయం చేసే విధంలో కూడా మన ప్రాంతం నుంచే తీసుకొని మన ప్రాంతంలో ఉండే రైతులు కూడా ఇబ్బంది పడుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతం వాళ్ళందరూ హెల్ప్ చేయండి. ఎందుకంటే మన దేశ వ్యవస్థ కూడా రైతాంగం మీద ఆధారపడింది. మనమందరం కూడా ఈరోజు నో చైనా, మేడ్ ఇన్ చైనా వస్తువులు ఎవరూ వాడకూడదు అనే ఒక గట్టి నిబంధనతో ఉండాలి. ఈ పొద్దు ప్రతి ప్రజలు కూడా లాక్డౌన్కు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్తో కానీ అందరితో కానీ సహకరిస్తున్నారు. ఈ విధంగానే మనం ఈ 14వ తేదీ వరకు కొనసాగితే మనకు కేసులు రికార్డు కాకపోతే చాలా అదృష్టం. మన తాలూకాలు ఇప్పుడు జిల్లాలో మన తాలూకాలో ఎక్కడా కూడా కేసు రికార్డు కాలేదు. ఈ వ్యవస్థ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వ్యవస్థ అంతా కూడా బాగా పనిచేస్తుంది. అలాగే జగనన్న ఆదేశాల మేరకు 1000 రూపాయలు ఇవ్వడము, పోయినసారి రేషన్ ఇవ్వడము, మళ్ళీ రేపు 12వ తేదీ నుంచి 15వ తేదీలో మళ్ళీ ఒకసారి రేషన్ ఇస్తారు. అందరూ ఇళ్లలోనే ఉండండి, దయచేసి ఇంట్లో నుంచి బయటికి రావకండి. బయటికి కూరగాయలు కొన్ను కూడా రోజు రావకండి. వారానికి సరిపోయేసారి ఒకేసారి కొనుక్కుపోయి ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే బయటికి వస్తే చాలా వరకు కాంటాక్ట్ అవుతారు, ఒకరికొకరు కాంటాక్ట్లోకి వస్తారు. సో దర్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఛాన్సెస్. అది ఎవరిలో ఉన్నాయో సింటమ్స్ అయితే మనకైతే ఇంకా బయటపడలేదు. ఎందుకంటే మన దగ్గర కొంచెం డయాగ్నోస్టిక్ కూడా ఇబ్బందికరంగా ఉంది. సో ఎవరికి ఉందనేది లేదు. దాని బదులు ఇంట్లోనే రెస్ట్ తీసుకుని మంచి పోషక ఆహారం వాళ్ళ దగ్గర ఉండే వీలు వరకు మంచి తీసుకుంటే చాలా వరకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. ఈ పొద్దు ప్రతి ఒక్కరు కూడా రిలాక్స్ కాండి. మనము మన దేశం నుంచి కరోనా వైరస్ తరిమి కొడదాం. ప్రతి ఒక్కరు కూడా వీలుంటే పేద పడవడాలకు సాయం చేయండి. ఎందుకంటే ఈ పొద్దు పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచి మంచి పనులు కొనుక్కునేదానికి ఇబ్బంది పడుతున్నారు. అరటి వండుతుంది మన ప్రాంతంలో, జమ్మలూరు ప్రాంతంలో బత్తాయి వండుతుంది, ఇంకా వాటర్ మెలాన్ వండుతుంది. ఇది వీలుంటే ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఈ విధంగా సాయం చేయండి, పనులు ఇవ్వండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పేదవాళ్ళు దండిగా మంది ఉన్నారు, పనికి పోక ఇంటికాడనే ఉన్నారు. దానికి గవర్నమెంటు ఆదుకుంటుంది. మా వైఎస్ఆర్ పార్టీ జగనన్న పిలుపు మేరకు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త కూడా సాయం చేస్తున్నారు. ఆ సాయం చేసే భాగంలో ఇక్కడ పండే టమాటాలు, మిరప, వంకాయ, మన ప్రాంతంలో పండేటి శనిగలు, ఈ విధంగా ప్రతి ఒక్కరికి శనిగలు కూడా చాలా మంచిది. రక్తం లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి. శనిగలు ఎక్కువ తింటే బెంగాల్ గ్రామ్ని బాగా ఉడకబెట్టుకొని తినచ్చు. ఇలాంటి కొన్ని ఏమైనా వైఎస్ఆర్ కార్యకర్తలు సాయం చేయాలంటే మన ప్రాంతంలో మేడ్ ఇన్ జమ్మలమడుగు ప్రాంతంలో బయటిది లేకోకుండా జమ్మలమడుగులో ఏమీ ఉన్నాయో అవి అవైలబిలిటీని మనం బాగా ఉపయోగించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి నేను ఒకటే చెప్తున్నాను,
మీరందరూ కూడా పోలీసు వారికి, మున్సిపాలిటీ వారికి, రెవెన్యూ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్కి అందరికీ సహకరించండి. బయటికి రాకోకుండా మనమందరం కూడా ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ ఒక సిద్ధాంతంలో పోయి ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఒకటే ఒకటి మన మీరందరూ ఇళ్లలోనే ఉండండి, దయచేసి బయటికి రావకండి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.